గుడివాడ అమర్నాథ్ ఏదో మాట్లాడుతున్నాడు పెద్ద పుడింగిగా విడు గుడివాడ అమర్నాథ్ కూడా చెప్తా ఉన్నావు నువ్వే ఆ రోజు లెటర్ ఇచ్చావు సిబిఐ ఎంక్వైరీ ఏమని ట్వంటీ టూ ఏలో ఉంచమని దీన్ని ఈ ప్రభుత్వ ఆస్తిని కాపాడమని ఉద్యమం చేశావు నువ్వు నువ్వు ఇప్పుడు దస్పల్లా భూముల దగ్గర కూర్చోవెళ్ళి ఆ భూములో నీ విజయసాయి రెడ్డి కూతురు అధికారాన్ని అడ్డు పెట్టుకొని పట్టపగలు డెబ్బై వేల గజాల భూమిని కొట్టేస్తా ఉన్నారు నీ ప్రభుత్వంలో నువ్వు మంత్రిగా ఉన్నావు కొట్టేసిన దొంగ ఇవాళ మళ్ళీ విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెడుతున్నాడు మరి మేము చెప్పేది నిజమా లేదంటే కాదా ట్వంటీ టూ ఏలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పెట్టిందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ట్వంటీ టూలో ఏ ట్వంటీ టూ ఏ కింద ఆ భూముల్ని నిషేధిత భూముల కింద తీసేయమని కలెక్టర్కి ఆడ ఆదేశాలు ఇస్తుంది లెటర్ రాసిందా లేదా ఇట్లన్నింటి మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాలి నీతి నిజాయితీ ఉంటే అమర్నాథ్కి ొత్సరాయనకి సిదిరి రాజుకి లేదంటే ధర్మాన ప్రసాదరావుకి అందరూ కూడా దీని మీద నిజం తేల్చండి పుడింగిల్లాగా మాట్లాడుతూ ఉన్నారు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతూ ఉంటే చంద్రబాబు అడ్డుపడుతున్నాడు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందటం అంటే అక్కడ నలభై వేల భూములు ఒక్క విశాఖపట్నంలో తినేయటమా మిమ్మల్ని అని ధర్మాన్ని గుడివాడ అమర్నాథ్ని రెడ్డిని సిదిరప్పల రాజుని బొత్స అని అడుగుతా ఉన్నా మీరు దోచుకోవడానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని పేరు పెట్టారా ఈ నలభై వేల కోట్ల రూపాయల భూములు మీరు కొట్టేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా దీని మీద ఎంక్వైరీ అయ్యండి దసల్లా భూములు దరికెళ్ళి ఇదే గుడివాడ అమర్నాథ్ని కూర్చోమనండి వేరే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ధర్నా చేసావుగా వెళ్ళి అక్కడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అంటే నీ విజయసాయి రెడ్డి కొట్టేశాడు కాబట్టి నీ విజయసాయి రెడ్డి కూతురికి గిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి నువ్వు మాట్లాడవా ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ కావాలని ఈ రోజు మూసుకొని ఎందుకు కూర్చున్నా గుడివాడ అమర్నాథ్ అడుగుతా ఉన్నాం ఎందుకు మూసుకొని కూర్చున్నారు ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులను అడుగుతా ఉన్నాం ఈ భూములన్నీ కొట్టేసిన మాట వాస్తవం కాదా నిజం కాదా వేయండి మొత్తం ఎంక్వైరీ వేయండి విజయసాయి రెడ్డి మాట్లాడుతున్నాడు ఇవాళ వాస్తవం కాదో తేల్చండి ఎవరి నేహారెడ్డి ఎవరిది కంపెనీ ఎవరు ఎవరిది అవ్యాను రియల్టర్ కంపెనీ ఎవరు గోపినాథ్ రెడ్డి ఎవరు మాఫియాగాళ్ళు మొత్తం బట్టబయలు చేయండి జగన్మోహన్ రెడ్డి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దోచేశారు మీ వాళ్ళు నీకెంత వాటా వచ్చిందో తెలియదు విశాఖపట్నం నుంచి ఇప్పటికైనా ప్రాంతాల మధ్య విద్వేషాలు విద్వేషాలు నీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొట్టకుండా ప్రభుత్వ భూముల్ని కాపాడు చరిత్రలో మిగిలిపోతావు లేదంటే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు అని కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఇంకా ఎప్పుడండి ఎన్నిసార్లు చెప్తారండి మూడున్నర సంవత్సరాలు అయింది ఇప్పటికీ ఈ మూడున్నర సంవత్సరాలుగా టైం లేదా సిట్టు నివేదిక కంప్లీట్ చేయడానికి బయట పెడతానికి మేమేం చెప్తున్నాం స్పష్టంగా ఉన్నాయి దాంట్లో ఆదేశాలు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రభుత్వ భూముల మీద ట్వంటీ టూ ఏ పెట్టాం జగ వైఎస్ఆర్ మన విజయసాయిరెడ్డి ఇన్ఛార్జికి వెళ్ళినాక అక్కడ డెబ్భై వేల రిజిస్ట్రేషన్లు జరిగినాయి డెబ్బై వేల రిజిస్ట్రేషన్లు ఈ మూడున్నర సంవత్సరాల్లో ఎప్పుడు జరగలా ఇన్ని రిజిస్ట్రేషన్లు ఎందుకు జరిగినాయి మొత్తం వీళ్ళే కొట్టేశారు భూములన్నీ సిట్టు నివేదిక బయటపెట్టు అంతకుముందు చెప్పారు కదా అక్కడ ఇన్సైడ్ ట్రేడ్ జరిగింది అమరావతిలో ఐదు లక్షల కోట్లు ఈ సొల్లు మాటలన్నీ సొల్లు వాగుడు వాగిన వాళ్ళే కదా వీళ్ళందరూ మరి మూడున్నర సంవత్సరాలు అయింది వీళ్ళు ఎమ్మెల్యే మంత్రులు అయ్యి ముఖ్యమంత్రి అయ్యి ఎమ్మెల్యేలు అయ్యి ఏం పీకారు వీళ్ళు అని అడుగుతా ఉన్నా చెప్పమని చెప్పండి టైం సరిపోదా ఈ మూడున్నర సంవత్సరాలు ఇంకో ముప్పై సంవత్సరాలు కావాలా కాబట్టి వీళ్ళు పూర్తి బోగస్ పార్టీ పూర్తి బోగస్ మాటలతో అధికారంలోకి వచ్చారు ఇది ప్రజలకు అర్థమైంది ఇప్పుడు ప్రాంతాల మధ్య తగాతాలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నారు తప్పితే ఏది కూడా వాస్తవం కాదు సిట్టు నివేదికతో పాటు గత ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయం మీదైనా సరే విచారణకు కానీ ఏదైనా సరే సిద్ధంగా ఉన్నాం అంటే అంతర్గతంగా నాకు తెలిసి మరి వీళ్ళు ఫుట్బాల్లాగా రెడ్డిని వైజాగ్ నుంచి తోలేసిన తర్వాత మరి ఇంటర్నల్గా ఏదైనా తేడాలు వచ్చి సాక్షి మీడియాకి మళ్ళీ పోటీగా ఇతను కూడా ఇంకో మూడే మీడియా పెట్టి మీడియా నుంచే స్టార్ట్ చేస్తున్నాడా అని నాకు అనుమానం కలిగింది అది నా పర్సనల్ అభిప్రాయం అతను మీడియా పెడతాడా టీవీ పెడతాడా లేదంటే ఆ గోరెంట్లు మాధవ్ లాగా ఒట్లు తిరుగుతాడా ఎవరికి సంబంధం లేదు మాకు సంబంధించిన అంశం కాదు అది కాబట్టి డబ్బులు ఉన్నాడు అవినీతి పనులు సొమ్ములు ఉన్నాయి భూములు ఉన్నాయి లక్షల కోట్లు సంపద ఉంది ఏమన్నా చేయగలుగుతారు వాళ్ళు పెట్టుకుంటే పెట్టుకోమనండి దానికి కాతే నేను ఇంటర్నల్గా ఏమంటున్నానంటే వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాక్షి ఉంది ఆమె భారతి దానికి ఎండిఏ చైర్మనో ఉంది మరి ఆమెకు వ్యతిరేకంగా ఇదను మీడియా పెడుతున్నాడంటే సంథింగ్ ఏదో అక్కడ తగలం కొట్టరాని చోట కొట్టుంటారు విజయసాయి రెడ్డి అని అని నాకు అనుమానం వస్తుంది అంతే ఇవాళ మాట్లాడింది దాన్ని బట్టి